మంజీరా నది పరివాహక ప్రాంతంలో రాత్రి వేళలో జింకలను వేటాడేందుకు వాహనంలో వచ్చిన ముగ్గురు వేటగాళ్లను అరెస్ట్ చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని మంజీరా పరివాహక ప్రాంతంలో వన్యప్రాణులను వెంటాడేందుకు వెళ్తున్న వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న మారణ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. నాగల్గిద్ద మండలం ఔదత్పూర్ గ్రామ శివారులో జింకలను వేటాడేందుకు డస్టర్ వాహనం AP-11 AP-3600 నంబర్లో గల కారులో ముగ్గురు వ్యక్తులు ఇద్దరు చిన్నారులు రోడ్డు పక్కన పచ్చిక బయళ్లలో టార్చి లైట్లు వేస్తుండటంతో ఆ గ్రామానికి ఎవరో దొంగలు వచ్చారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమై అక్కడక్కడా చెక్ పోస్టులు పెట్టి కాపు కాశారు. అటుగా వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా అందులో ఒక తుపాకీ, ఒక బటన్ చాకు, రెండు టార్చ్ లైట్లు, ఒక పంచ్ చైన్ తదితర వస్తువులు కారులో ఉన్నాయి. దీంతో వారిని అదుపులోకి తీసుకుని మారణ ఆయుధాలను స్వాధీనం చేసుకుని విచారించగా పట్టుబడిన వారిలో కర్ణాటకలోని బీదర్ జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ అహ్మద్ ఓవైసీ, మహ్మద్ నజీముద్దీన్, హైదరాబాద్ కు చెందిన మహ్మద్ నయీముద్దీన్ తో పాటు మరో ఇద్దరు బాలులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు కుందేళ్లను వేటాడడానికి వచ్చినట్టు తెలిపారు. లైసెన్స్ లేని తుపాకీ అని పోలీసులు విచారించగా లైసెన్స్ ఉందని, సిటీ నుంచి తెప్పిస్తామని వారు తెలియజేశారు. అయినప్పటికీ వీరి పేరు మీద లైసెన్స్ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో నుండి ఇద్దరు బాలులను తొలగించినట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్ పంపారు. అక్కడికి వెళ్లిన విలేకరులకు సరైన సమాచారం ఇవ్వకుండా, అదుపులోకి తీసుకున్న వ్యక్తులను చూపించకుండా, స్వాధీనపరచుకున్న మారణాయుధాలను చూపించకపోవడంతో పాటు గోప్యంగా ఉంచడంతో అర్థం ఏమిటో అర్థం కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మంజీరా నది పరివాహక ప్రాంతంలో వందల సంఖ్యల్లో పచ్చిక బయళ్లలో జింకలు తిరుగుతుంటాయి. ఇది అరుదుగా తీసుకుని ఈ ప్రాంతానికి తరచుగా వేటగాళ్లు వస్తుంటారని పలువురు ఆరోపిస్తున్నారు. నాగల్గిద్ద టిఎస్ శివార్లో నిన్న రాత్రి అందాగా మధ్యరాత్రి ఒక ముగ్గురు వ్యక్తులు బీదర్ నుండి తన సొంత కారులో ఒక తుపాకీ .22 తుపాకీ తీసుకుని జింకలను ఈ శివార్లో సంచరిస్తున్నాయని తెలుసుకొని వాళ్ళని చంపడానికి ఆ తుపాకీ తీసుకుని రావడం జరిగింది. ఆ ఏరియాలో రాత్రి